गुड मॉर्निंग स्टूडेंट्स मन पदव तरगति की संबंधी परिष्कार पाठ्यांशं गुरिंची चूद्दामु। लास्ट क्लास मन मुगर स्ने कदा मुगर स्ने प्रति शुक्रवार प्लेस दर वी कल तम मतपरम विषया उकना मन इंका अदे विधा अब्दुल कलाम तन बाल्य जगह विषय मन की चपेलना आ विषय गुरी मैं माटडको कदा योजु चूदा मैं अब्दुल कलाम बाल्य जगह ना बाल्य जगह संघटने दी उदाण अच्छे तन बाल्य लम जो मनमुड़ चूदा अब एमदे एवर की अब्दुल कलाम गारे एट इयर्स मूडव तरगति चुना अब्दुल कलाम एमदे अतने तरगति चुना मूडव तरगति चुना प्रियम स्ने रामनाथ शास्त्री अरविंदन शिवप्रकाशम अच्छे अब्दुल कलाम की इष्ट स्ने मुगर स्ने एवरेवर रामनाथ शास्त्री अरविंदन शिवप्रकाशम मुगर इतनी की स्ने वील्ता ब्राह्मणु वील्त एवरू ब्राह्मण्स अट्ठा रामनाथ शास्त्री अरविंदन शिवप्रकाशम मुगर वालू ब्राह्मण्स इंदो रामनाथन पक्षी लक्ष्मण शास्त्री को अच्छे रामनाथन उन्ना कदा अतनेवर पक्षी लक्ष्मण शास्त्री एवर रामेश्वर देवालय पूजारी उन्ना कदा आ रामेश्वर देवालय में पूजारी गारी कोवर रामनाथन మేము స్కూల్లోనూ బయట కూడా ఎటువంటి వివక్షత లేకుండా మామూలుగా ఉండేవాళ్ళము అయితే ఈ ముగ్గురు కూడా స్కూల్లో కాని బయట కాని ఎలాంటి కొట్లాటలు లేకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి మామూలుగా ఉండేవాళ్ళు ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళము అంటే చాలా అందరికంటే ఎక్కువగా ఈ ముగ్గురు నలుగురు కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అంటే క్లాస్లో అందరూ ఉంటారు అందులో బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా అదే విధంగా ఈ రామనాథన్ అరవిందన్ శివప్రకాశం ఇంకెవరు ఈ అబ్దుల్ కలాం ఈ నలుగురు కూడా చాలా ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మా ఊహలన్నీ కలబోసుకునే వాళ్ళము అంటే చిన్ననాటి విషయాలు వాళ్ళ ఊహలు మాటలు అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమేమి అనిపిస్తే మనసులో ఏది అనిపిస్తే వాళ్ళు ముగ్గురు నలుగురు షేర్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళు మాలో ఏ ఒక్కరు ఏ రోజు ఒక రోజు స్కూల్కి రాకపోయినా మాకు అసంపూర్తిగా అనిపించేది అయితే వీళ్ళ లోపల ఏ ఒక్కరు కూడా స్కూల్కి రాకపోయినా కూడా ఎప్పుడు నలుగురు స్కూల్కి రోజు వచ్చేవాళ్ళు ఒకరోజు ఏ ఒక్కరు రాకపోయినా కూడా ఏమనిపించేదంట చాలా అసంపూర్తిగా అంటే ఏదో ఈరోజు ఏదో లోటు ఉంది ఏదో లోపించింది వాళ్ళకి వెల్తీగా అనిపించేది అన్నట్టు అంటే అసంతృప్తిగా అనిపించేది అన్నట్టు వాళ్ళకి ఏ ఒక్కరు రాకపోయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు కాదు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు క్లాసుల్లో కూడా ఒకే చోట కూర్చునే వాళ్ళము ఈ నలుగురు కూడా క్లాసులో ఎక్కడ కూర్చునే వాళ్ళంట నలుగురు కూడా ఒకే బెంచ్ పైన కూర్చునే వాళ్ళు మనం కూడా ఇప్పుడు మీరు కూడా అదే విధంగా కూర్చుంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చునే వాళ్ళు కదా అదే విధంగా ఈ అబ్దుల్ కలాం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాసులో కూడా ఒకటే ప్లేస్ లోపల కూర్చునే వాళ్ళు నేను రామనాథన్ ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళము నేను అంటే ఎవరు ఇక్కడ అబ్దుల్ కలాం ఇంకా రామనాథన్ ఈ రామనాథన్ ఎవరు పక్షి లక్ష్మణ శాస్త్రి కొడుకు ఈ రామనాథన్ కూడా ఒకటే బెంచ్ పైన కూర్చునే వాళ్ళు ఒక బెంచ్కి ఇద్దరు అన్నప్పుడు ఒక బెంచ్లో ఇద్దరు కూర్చునే వాళ్ళు ఇంకో బెంచ్లో అరవిందన్ శివప్రకాశం ఈ విధంగా ఈ నలుగురు కూడా ఒకటే దగ్గర కూర్చునే వాళ్ళు ఈ సంఘటన గురించి చెప్పబోయే ముందు అంటే అబ్దుల్ కలాం తన బాల్యంలో జరిగిన ఒక సంఘటన గురించి మనకు చెప్తానన్నారు కదా ఆ సంఘటన గురించి చెప్పబోయే ముందు అసలు మా స్కూల్ గురించి చెప్పనివ్వండి అంటే ఆ సంఘటన చెప్పే ముందు ఫస్ట్ వాళ్ళ స్కూల్ గురించి చెప్తున్నారు ఎవరి స్కూలు అబ్దుల్ కలాం వాళ్ళ స్కూల్ గురించి చెప్తున్నారు ఆనాటి అమాయకత్వము మా చిలిపితనము నిండిన ఎన్నో అనుభవాల జ్ఞాపకాలను నాలో నింపిన ఆ పాఠశాల గురించి చెప్పనివ్వండి అంటే ఆ రోజు ఆనాటి అంటే ఆ కాలం లోపల నేను చదువుకున్నప్పుడు అమాయకత్వము అంటే ఇన్నోసెంట్ అన్నట్టు చిలిపితనము అంటే వెరీ నాటి అన్నట్టు ఇట చాలా అమాయకత్వంగా చాలా చిలిపి పనులతో కూడిన అనుభవాలతో కూడిన ఆ పాఠశాల గురించి నన్ను చెప్పనివ్వండి మా పాఠశాల గురించి నేను చెప్తున్నాను నేను 1936 నుంచి 1944 వరకు చదువుకున్న ఆ పాఠశాల పేరు రామేశ్వరం పంచాయతీ ప్రైమరీ స్కూల్ అయితే 1936 నుండి 1944 వరకు అతడు చదువుకున్న పాఠశాల పేరు ఏం పేరు అంట రామేశ్వరం పంచాయతీ ప్రైమరీ స్కూల్ అబ్దుల్ కలాం చదువుకున్న పాఠశాల పేరు రామేశ్వరం పంచాయతీ ప్రైమరీ స్కూల్ సముద్రపు ఒడ్డున ఉండేది అయితే ఆ పాఠశాల ఎక్కడ ఉండేదంట సముద్రం ఒడ్డున సముద్రం సైడు ఉండేది అన్నట్టు సముద్రం ఒక సైడ్ సముద్రం ఉండేది సముద్రం గట్టున పాఠశాల ఉండేది అంత గట్టి కట్టడం ఏమీ కాదనుకోండి అంటే అంత చాలా స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్ కాదు కొన్ని గోడలు ఇటుకలతో కట్టిన పైకప్పు మాత్రం గడ్డిదే
అయితే గోడలన్నీ కూడా ఇటుకలతో కట్టిండ్రు, కానీ పైన ఉండే కప్పు రూఫ్ మాత్రం ఏమిటితో వేశారంట, గడ్డితోటి గ్రాస్ తోటి వేశారన్నట్టు. ఆ రోజుల్లో రామేశ్వరంలో అదొకటే పాఠశాల. అయితే ఆ రోజు లోపల రామేశ్వరంలో ఆ స్కూల్ ఒక్కటే ఉండేది, వేరే స్కూల్ ఏది లేదు. పిల్లలందరూ అక్కడే చదువుకోవాలి, పిల్లలందరూ కూడా ఇక చదువుకోవాలంటే అదొకటే పాఠశాల ఉంది కాబట్టి అక్కడే చదువుకోవాలి. అంతా 400 మంది బాలబాలికలము. మరి ఆ పాఠశాలలో టోటల్ స్ట్రెంత్ ఎంత ఉండేవాళ్ళంట, 400 మంది ఉండేవాళ్ళు. సౌకర్యాలంటూ లేకుండా బలహీనమైన కట్టడంతో ఉన్నప్పటికీ ఆ పాఠశాల మాకు ఇష్టంగానే ఉండేది. అయితే మంచి మంచి ఫెసిలిటీస్ లేవు అందులోపల, చాలా బలహీనమైన కట్టడం, అంటే చాలా వీక్ ఉందన్నట్ట ఆ బిల్డింగ్, చాలా బలహీనంగా అంటే పెద్ద తుఫాను వస్తే కొట్టుకుపోయేటట్లు ఉంది. అంత బలహీనంగా ఉన్నా అన్ని సౌకర్యాలు లేకపోయినా కూడా ఆ పాఠశాల లోపల ఎక్కువ స్ట్రెంత్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టంగా చదువుకునేవాళ్ళు. ఇది అబ్దుల్ కలాం గారు చదువుకునే పాఠశాల గురించి. మరి అతని బాల్యం లోపల జరిగిన సంఘటన ఇంకా మనం చూడలేదు, అదేంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో అబ్దుల్ కలాం బాల్యంలో జరిగిన విషయాల గురించి చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.